హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, రీసెంట్ గా వచ్చిన కలర్ వాయిస్ ని అప్డేట్ చేసుకున్న చాలా మంది రియల్మీ యూజర్స్ కి వాళ్ళ మొబైల్స్ లో యాడ్స్ రావడం స్టార్ట్ అయింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే రియల్మీ కూడా వాళ్ళ మొబైల్స్ లో యాడ్స్ ప్లే చేసి మనీ అయితే అర్న్ చేస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ టాపిక్ మీదే మాట్లాడదాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన మొబైల్ మార్కెట్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క బ్రాండ్ అది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. అదే మనకు రియల్మీ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి రెడ్మీ స్ట్రాటజీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఫ్యాన్స్ మీటప్ విషయంలో కావచ్చు, ఫ్లాష్ సేల్ విషయంలో కావచ్చు, ఆన్లైన్ సేల్స్ విషయంలో కావచ్చు, రెడ్మీని చూసి రియల్మీ చాలా ఇన్స్పైర్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు యాడ్స్ విషయంలో కూడా రెడ్మీలో వచ్చినట్లే రియల్మీలో కూడా యాడ్స్ ప్లే అవుతున్నాయి. రెడ్మీ చూసుకున్నట్లయితే 2018లో యాడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అప్పుడు చాలా మంది యూజర్స్ సెట్టింగ్స్ లో మరియు యాప్స్ లో చూసుకున్నట్లయితే యాడ్స్ వస్తున్నాయని కంప్లైంట్ చేశారు. దీనికి రెడ్మీ చెప్పింది ఏంటంటే వాళ్ళ MIUI వర్షన్ లో యాడ్స్ ని ఇంటిగ్రేట్ చేశామని ప్రకటించారు. సో ఇలాంటి యాడ్స్ తో ప్రాబ్లం ఉన్న వారి కోసం యాడ్స్ ని డిసేబుల్ చేయడానికి కూడా ఒక ఫీచర్ తీసుకొచ్చారు. 2018 నుంచి రెడ్మీ మొబైల్స్ లో యాడ్స్ వస్తున్నప్పటికీ రెడ్మీ మొబైల్ సేల్స్ విషయంలో మాత్రం 1% కూడా ఎక్కడ డౌన్ కాలేదు. ఎందుకంటే ఇండియన్ యూజర్స్ కి తక్కువ బడ్జెట్ లో మంచి స్పెక్స్ ఉన్న మొబైల్స్ అయితే కావాలి. సో మనకు రెడ్మీ చూసుకున్నట్లయితే తక్కువ బడ్జెట్ లో మంచి స్పెక్స్ ఉన్న మొబైల్స్ అయితే తీసుకొచ్చేది. అందుకే మనకు రెడ్మీ సేల్స్ విషయంలో ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. అంటే రెడ్మీ మొబైల్స్ లో వచ్చే యాడ్స్ వలన యూజర్స్ కి పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మనకు రెడ్మీ మొబైల్ సేల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెడ్మీకి కేవలం 5% మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అదే విధంగా మనకు రియల్మీ చెప్తోంది ఏంటంటే వాళ్ళకు 5% కంటే తక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారు. అంటే వీళ్ళ మొబైల్స్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని వీళ్ళు చెప్తున్నారు. రియల్మీ ఒప్పోకి సబ్ బ్రాండే కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ రాకపోయినా వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు తక్కువ ప్రాఫిట్ తో రియల్మీని ఎక్కువ రోజులు రన్ చేయడం చాలా కష్టమనే చెప్పాలి. అందుకే వీళ్ళు ఎక్స్ట్రా ప్రాఫిట్ కోసమే ఈ యాడ్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఈ యాడ్స్ ద్వారా కూడా రియల్మీ అయితే మనీ అర్న్ చేయనుంది. ఇంకా మనకు రెడ్మీ మొబైల్స్ లో చూసుకున్నట్లయితే MI పే సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ ని రియల్మీ కూడా కాపీ చేసి రియల్మీ పేసా పేరుతో తీసుకురానుంది. ఈ రియల్మీ పేసా సర్వీస్ తో కూడా వీళ్ళు మనీ అయితే అర్న్ చేయాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్, మనకు రియల్మీ రెడ్మీని ఎంతగా కాపీ చేస్తుందంటే మనకు రెడ్మీలో చూసుకున్నట్లయితే స్మార్ట్ టీవీ, స్మార్ట్ బ్యాండ్స్, ఇంకా బ్లూటూత్ స్పీకర్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, సేమ్ అలాంటి ప్రొడక్ట్స్ ని రియల్మీ కూడా త్వరలోనే తీసుకురానుంది. ఫ్రెండ్స్, మీరు రియల్మీ మొబైల్స్ లో ఈజీగా యాడ్స్ అయితే డిసేబుల్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ కనిపించే పర్సనలైజ్ లోకి వెళ్ళి మీరు సిస్టమ్ UI యాడ్స్ అయితే మీరు డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు యాప్స్ లో వచ్చే యాడ్స్ ని డిసేబుల్ చేయాలంటే యాప్స్ లోకి వెళ్ళి మీరు యాడ్స్ అయితే డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఈ యాడ్స్ ని ఎంతమంది డిసేబుల్ చేస్తారు? టెక్ మీద ఇంటర్నెట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డిసేబుల్ అయితే చేస్తారు. కానీ టెక్ మీద ఇంటర్నెట్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు, ఇంకా రియల్మీ మొబైల్స్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు ఈ యాడ్స్ అయితే డిసేబుల్ చేయరు. ఇలాంటి వారు ఈ యాడ్స్ కి కొన్ని రోజులు అడ్జస్ట్ అవుతారు, ఆ తర్వాత అలవాటు పడతారు. ఇంకా మనలో చాలా మందికి ఈ యాడ్స్ వలన ప్రాబ్లం అయితే లేదు, మనకు తక్కువ బడ్జెట్ లో మంచి మొబైల్ దొరికితే చాలు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు 2018 నుంచి రెడ్మీ మొబైల్స్ లో మనకు యాడ్స్ రావడం స్టార్ట్ అయింది. కానీ 2018 నుంచి రెడ్మీ మొబైల్ సేల్స్ అయితే ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. ఇప్పటికీ మనకు రెడ్మీ మొబైల్స్ ఇండియాలో 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా కొనసాగుతోంది. ఎందుకంటే మనకు రెడ్మీ మొబైల్స్ తక్కువ బడ్జెట్ లో మంచి స్పెక్స్ తో వస్తాయి. సో ఈ యాడ్స్ అయితే మనకు ప్రాబ్లం అయితే క్రియేట్ చేయట్లేదు. సో కంపెనీస్ కూడా ఈ యాడ్స్ ని ఇంకా పెంచాలనుకుంటున్నాయి. రెడ్మీ యాడ్స్ ఇస్తుందని రియల్మీ యాడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకా రీసెంట్ గా వస్తున్న కొన్ని న్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ లో కూడా మనకు యాడ్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మొబైల్ బ్రాండ్స్ వాళ్ళ UI లో యాడ్స్ ఇవ్వడానికి ఇప్పటికే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఫ్యూచర్ లో చూసుకున్నట్లయితే మనకు ఇంకా చాలా మొబైల్స్ లో యాడ్స్ అయితే కనిపించనున్నాయి. కానీ మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో చూసుకున్నట్లయితే యాడ్స్ కనిపించవు, కేవలం మిడ్ రేంజ్ సెగ్మెంట్ లోనే ఈ యాడ్స్ అయితే కనిపించనున్నాయి. ఎందుకంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఉన్న వారికి మంచి ప్రాసెసర్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి, మంచి కెమెరా కావాలి, ప్రైస్ కూడా తక్కువగా ఉండాలి. సో దీనికోసం వాళ్ళు యాడ్స్ ను చూడడానికి కూడా రెడీగా ఉన్నారు, అందులో నేను కూడా ఒకని. సో ఫ్రెండ్స్, మనకు 2020లో చూసుకున్నట్లయితే చాలా మొబైల్స్ లో యాడ్స్ అయితే రన్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, మీరు తక్కువ బడ్జెట్ పెట్టి యాడ్స్ వస్తున్న మొబైల్ తో అడ్జస్ట్ అవుతారా, లేక సేమ్ మొబైల్ ని మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టి యాడ్స్ లేకుండా ఉంటే కొంటారా? ఖచ్చితంగా మీ ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను, ప్రతి కామెంట్ కి నేను రిప్లై కూడా చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్ రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.